అయితే ప్రపంచవ్యాప్తంగా మనము అన్ని ప్రపంచాలతో జరిగిన అన్ని మిగతా దేశాలతో జరిగిన ఒప్పందం ప్రకారము ఈ సంవత్సరానికి ఇంత శాతం మనము రిన్యూవబుల్ ఎనర్జీకి పోతాము, 2020కి మళ్ళీ ఇంత శాతం పోతాము, 2023కు ఇంత శాతం పోతామని 17%, 12% ఈ విధంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం అన్నమాట. అయితే ఇక్కడ మనకేమైందంటే మన గత ప్రభుత్వము ఏ షరతులైతే కండిషన్స్ అయితే పెట్టినారో ఏ ఒప్పందం ప్రకారము ఇంత శాతము అంటే ఒకవేళ 12% అని అనుకోండి అధ్యక్ష, ఎగ్జాక్ట్ ఫిగర్స్ 12-17 సంవత్సరం ప్రకారం నా దగ్గర తర్వాత పేపర్ చూసి చెప్పగలను, ఏ శాతం అయితే ఉందో ఆ శాతాన్ని మించి దాటి హడావిడిగా అర్ధరాత్రి ఒప్పందాలు 41 చేసినారు అధ్యక్ష. మేము మిగతా దేని గురించి ఎంక్వైరీ చేయడం లేదు. 2017 సంవత్సరంలో మార్చి నెలకు జనరేషన్ బేస్డ్ ఇన్సెంటివ్ జీబీఐ అంటారు అధ్యక్ష, అంటే ఏదైతే రిన్యూవబుల్ ఎనర్జీ ఉందో రిన్యూవబుల్ ఎనర్జీకి గాను ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాళ్లకు 50 పైసలు యూనిట్కి ఇస్తారు. అది మార్చు 2017కు ఆ కాలపరిమితి అయిపోయిందని చెప్పి 41 PPAలు 15 రోజుల లోపల ఎంటర్ అయిపోతారు అధ్యక్ష. ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా ఎంటర్ అవుతారు ఒప్పందం కూడా, అంటే ఒప్పందం ఎంటర్ అయిన తర్వాత 31 మార్చి లోపల ఉత్పత్తి కూడా జరగాల, 15 రోజుల లోపల ఎక్కడైనా కానీ ఒక పవన విద్యుత్తు ఏర్పాటు చేసి స్థాపించేదానికి ప్రొడక్షన్ లేకపోయేదానికి వీలు పడుతుంది అధ్యక్ష. మామూలుగా 1.5 సంవత్సరం పడుతుంది. 1.5 సంవత్సరం అనేది 15 రోజుల లోపల చేస్తామని చెప్పి అప్లికేషన్ పెడతారు, దాన్ని శాంక్షన్ చేస్తారు. అయితే ఈలోపు డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పీడీసీఎల్లు ఈపీడీసీఎల్ వాళ్ళు రేట్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఒక పక్క ఏదైతే రిన్యూవబుల్ ఎనర్జీ ఉందో రిన్యూవబుల్ ఎనర్జీ ఇంచుమించు 4.84 రూపాయలు పడుతుంది అధ్యక్ష. మనకు ఏదైతే థర్మల్ ఎనర్జీ ఉందో బొగ్గుతో తయారు చేసేది దాదాపు 2 రూపాయల చిల్లర ఇంచుమించు 3 రూపాయలు పడుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 1 రూపాయి చిల్లర తేడా పడుతుంది అధ్యక్ష, తేడా పడుతుంది అధ్యక్ష. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు డిస్కామ్స్ ఏమన్నారంటే ఇంత కాస్ట్లీ విద్యుత్ మేము తీసుకోలేము, ఒకటి. రెండవది అంటే మామూలు బొగ్గుతో దానికంటే కూడా ఎక్కువ, దాదాపు 1.5-2 రూపాయలు ఎక్కువ ధర పడేది యూనిట్కి. మేము ఇప్పుడు దాన్ని కొనే పరిస్థితుల్లో లేము. పైగా ఇంకోటి ఉంది దీంట్లో, ఈ రిన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఒక సీజన్లో అంటే ఎండ బాగున్నప్పుడేమో సౌర విద్యుత్ ఉంటుంది, ఎండ లేనప్పుడు సౌర విద్యుత్ 0 అవుతుంది. గాలి బాగున్నప్పుడేమో పవన విద్యుత్ ఉంటుంది, గాలి లేనప్పుడు అది 0 అవుతుంది. అది 0 అయినప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ బొగ్గు నుంచి ఉత్పత్తి తయారు చేసి చేయాలి. ఈ బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే దానిలో కూడా ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఉంటుంది అధ్యక్ష, అంటే వేరియబుల్ కాస్టు ఫిక్స్డ్ కాస్టు. ఏదైతే మనం వాడినా వాడకున్నా మనము జనరేటింగ్ కంపెనీస్కి ఇవ్వాలనో అది ఫిక్స్డ్ కాస్టు, వాడేటప్పుడు ఇచ్చేది వేరియబుల్ కాస్టు. ఎప్పుడైతే ఈ రిన్యూవబుల్ ఎనర్జీ మనం వాడుకుంటామో ఆటోమేటిక్గా బొగ్గుది ఆపేసేయాల్సి వస్తుంది. బొగ్గుది ఆపేసినా కూడా బొగ్గుకు సంబంధించిన ఫిక్స్డ్ కాస్ట్ 1 రూపాయి చిల్లర కట్టాల్సి వస్తుంది. అంటే ఒక పక్క 1.5-1.5 రూపాయి ఎక్కువ పవన విద్యుత్కి ఇస్తున్నాము, ఒక పక్క ప్యారలల్గా బొగ్గు విద్యుత్ ఆపేసినందుకు 1 రూపాయి చిల్లర మనకు మైనస్ పడుతుంది. వాడుకున్న కట్టాల ఈ 2 రూపాయల చిల్లర యూనిట్కు పడుతుంది. అంటే ఇంచుమించు మనం కొనుగోలు చేసే రేట్లో సగభాగం పడుతుంది. ఇది కాక దీంతోపాటు ఇంకొక ఇబ్బంది ఏమంటే ఎప్పుడు బ్యాక్డౌన్ కావాలనో ఎప్పుడు ముందుకు పోవాలనో మనకు తెలీదు, సడన్గా చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొనే కేంద్ర ప్రభుత్వము మన దేశము వేరే దేశాలతో పాటు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు 2017కు ఇంత శాతము, 2020కి ఇంత శాతము, 2024కి ఇంత శాతం అని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చినారు. ఆ శాతం దాటి ఇంచుమించు డబుల్కి వెళ్ళిపోయినారు అధ్యక్ష. మేము ఎవరు కూడా ఇది రెన్యూవబుల్ ఎనర్జీ తప్పని అనడం లేదు, కాకపోతే దాంట్లో ప్రాక్టికాలిటీ కూడా ఉంటుంది. ఒకటి, ఇది ప్రాక్టికల్గా దాన్ని అమలు పరిచే పరిస్థితులు ఉండాలా. రెండు, ప్రాక్టికల్గా మన దగ్గర ఆ డబ్బులు ఉండి దాన్ని కొనే పరిస్థితులు ఉండాలా. ఉంటాయి అధ్యక్ష, స్వీడన్, ఫిన్లాండ్ అట్లాంటి దేశాలు, వాళ్ళ ఖర్చులు ఏం పెద్దగా ఉండవు, వాళ్ళ జనాభా చాలా తక్కువ ఉంటుంది, బ్రహ్మాండంగా అందరూ ఆర్థికంగా బాగుంటారు. వాళ్ళు 3 రూపాయలు కాకుంటే 6 రూపాయలు కూడా పెట్టి పవన విద్యుత్ కొనేదానికి వాళ్ళ దగ్గర శక్తి ఉంటుంది. మన దేశం మన రాష్ట్రం శక్తి లేదు కదా అధ్యక్ష. ఆ శక్తి ఇంకా తక్కువ ఎందుకైందంటే అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు హడావిడిగా విచ్చలవిడిగా 1,000 కోట్ల రూపాయలు ఇంచుమించు దాన్ని నష్టంలోకి తీసుకొచ్చి డిస్కౌంట్లనంతా కుప్పకూల్చే పరిస్థితి వస్తే వాళ్ళు కట్టాల్సిన డబ్బులు 4,900 కోట్లు మొన్న గత నెల ఈ ప్రభుత్వం కట్టింది అధ్యక్ష. వాళ్ళు కట్టాల్సిన బిల్లులు 4,900 కోట్లు ఈ ప్రభుత్వం కట్టింది. ఈ పరిస్థితుల్లో మనం ఏమన్నామంటే ఒక్కసారి దాని మీద ఒకసారి పరిశీలించి
ఏదైతే ఎక్కువ రేట్లు ఇచ్చినామో వాళ్ళు కానీ మనం కానీ కూర్చొని దాన్ని సమానంగా, అంటే ప్రభుత్వం కొనేదానికి అవకాశం ఉండేటట్లు, వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉండేటట్లు, బొగ్గుతో ఆల్రెడీ ఉన్న ఏవైతే సంస్థలు జరిగేదానికి అవకాశం ఉన్నట్లు ఇవన్నీ కూడా కూర్చొని చేయాలని ఒక నివేదిక తెప్పించుకుంటే దానికి పొద్దున్న లేచినా నుంచి అధ్యక్ష ఏదో తప్పు జరిగిపోయిందంటే, అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమి అధ్యక్ష, ఊరుకుండాలా? వాళ్ళు ఏం దోపిడీ చేసినా మేము ఊరుకుండాలో చప్పట్లు కొట్టాలా? వాళ్ళు ఏదన్నా చేయని ఎటువంటి అసమర్థత సంబంధించిన ఒకవేళ ఆ డిస్కామ్లతో జరిగితే కూడా మేము దాన్ని సంతోషపడి అబ్బా బ్రహ్మాండంగా చేసినారని నేను చెప్పి అప్పుడు వాళ్ళకి సంతోషపడతారు. కానీ వాస్తవాలు చెప్తే మాత్రము వాళ్ళకి సంతోషం లేక రాదు అధ్యక్ష. 2014-15 అధ్యక్ష, 14-15 ఎంత డిస్కామ్ల నష్టాలు? 9,000 కోట్లు. 2018-19 అధ్యక్ష, 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన తర్వాత డిస్కామ్ల నష్టాలు 29,000 కోట్లు. అంటే 20,000 కోట్లు 5 సంవత్సరాల నష్టాలకు తెచ్చి మళ్ళా పవన విద్యుత్ కొనండి, సౌర విద్యుత్ కొనండి, కొనేదానికి మాకేం ఇబ్బంది ఏం కాదు అధ్యక్ష, మన దగ్గర డబ్బులు ఉండాలి కదా కొనేదానికి. ఇది కాక మళ్ళా కొత్తగా ఏమని వాళ్ళు ఏమన్నారు, కేంద్రం ఏమని రాసింది అధ్యక్ష లేఖలో, ఒకవేళ ఏదన్నా అవినీతి అంటూ జరిగింటే దాన్ని పరిశీలించి దాని మీద యాక్షన్ తీసుకోండి అని కూడా ఆ లెటర్లు ఉంది అధ్యక్ష. అది వాళ్ళు చూసుకున్నట్లు లేరు. ఆ తర్వాత అధ్యక్ష వాళ్ళు ఏమంటారంటే, అధికారులు ఎందుకు అవసరమైనప్పుడు స్పెషలిస్టులు కొన్ని కొన్ని సబ్జెక్ట్స్లో ఆటోమేటిక్గా ఎవరైతే స్పెషలిస్ట్ ఉంటారో చేస్తారు అధ్యక్ష, చేస్తుంటారు. మినిస్టర్ గారికి అధికారాలు, బిజినెస్ రూల్స్లో అధికారాలు ఉన్నాయి. మినిస్టర్ కెన్ ఆస్క్ ద సెక్రటరీ టు రిప్రజెంట్, ఆస్క్ గవర్నమెంట్ అఫీషియల్ టు రిప్రజెంట్, ఇట్ ఇస్ దేర్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అధ్యక్ష. మరి అటువంటి అయినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష, ఐటీ గ్రిడ్స్ కేసు జరిగినప్పుడు అప్పుడు ఆర్టీజీఎస్ సిఇఓ విజయనంద్ గారు ఎందుకు, అహ్మద్ బాబు గారు వాళ్ళు అది ఎందుకు అధ్యక్ష ప్రెస్ మీట్ అడ్రస్ చేసిండే? సేమ్ లాజిక్ కదా, వాళ్ళకో రూల్ మనకో రూల్ ఎట్లుంటుంది అధ్యక్ష? అరే వాళ్ళు చేసినారు కదా, అంటే వాళ్ళు చేస్తేనేమో బాగుంటుంది అధ్యక్ష, చాలా సంతోషంగా పద్ధతిగా. వేరే వాళ్ళు ఏమైనా చెప్తే మాత్రం తప్పుకుంటుంది అధ్యక్ష, అది వాళ్ళ రూల్ బుక్, అది సపరేట్ బిజినెస్ రూల్స్. వాళ్ళకి వాళ్ళు ఏదన్నా చేస్తే కానీ కరెక్టు, వాళ్ళు ఏ తప్పు చేసినా కరెక్టు, ఏది చేసినా కూడా అందరూ మెచ్చుకోవాలా, మేము ఎంత కరెక్ట్ చేసినా కూడా తప్పు. ఇది వాస్తవానికి ఏమంటారు అధ్యక్ష, రెన్యూవబుల్ ఎనర్జీ కరెక్ట్ అనేది ఎవరు దాన్ని కాదనడం లేదు, కాకపోతే విచిత్రమైన విపరీతమైన స్థాయిలో దాన్ని పర్చేజ్ చేయడము, మనం డబ్బులు కట్టలేని పరిస్థితిలో చేయడం, దానివల్ల మొత్తం డిస్కామ్ల పరిస్థితిని కుప్పకూల్చే పరిస్థితికి తీసుకురావడం కాకుండా బ్యాలెన్స్ లేక తీసుకొచ్చి అన్నీ కూడా పద్ధతిగా సిస్టమేటిక్గా జరగాల అనే దానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 2014-15 అధ్యక్ష, జనరేటింగ్ కంపెనీ అంటే ఎవరైతే జెన్కో ఉందో మనకు, లేదా వివిధ ప్రైవేట్ సంస్థలు మనకు ఏదైతే ఉత్పత్తి చేసి మనకు సరఫరా చేస్తూ ఉండారో వాళ్ళకి ఎంత అధ్యక్ష, 2014-15 వాళ్ళ బాకీలు 3,910 కోట్లు. 2018-19 వచ్చేటప్పటికి అధ్యక్ష, 21,540 కోట్లు. 3,910 కోట్లు 2014-15 ఉత్పత్తి చేసే సంస్థలకు కట్టాల్సిన డబ్బులుంటే 2018-19 వచ్చేటప్పటికి 21,540 కోట్లు ఉత్పత్తి చేసే సంస్థలకు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చినారు అధ్యక్ష. డిస్కామ్లకు అంటే సరఫరా చేసే కంపెనీలకు వాళ్లకు 9,000 కోట్లు డిస్కామ్ల నష్టాలుంటే 2018-19 వచ్చేటప్పటికి 29,000 కోట్లు తెస్తారు. 9 నుంచి 29, ఈడ 20 ఆడ 20. ఇది కాక అందరికి తెలుసు అధ్యక్ష, 4,000 చిల్లర 5,000 కోట్లు అప్పుడు జరిగేది, ఇప్పుడు దాదాపు 10,000 కోట్లు కావాల్సి వస్తుంది ఇంచుమించు. ఏది సబ్సిడీ పవర్ కంపెనీలు ఎంత అధ్యక్ష వాళ్ళు పెట్టిండేది? లాస్ట్ సంవత్సరంలో వాళ్ళు పెట్టిండేది 2,500 కోట్లు, తెలిసి ఇవన్నీ ఉన్నాయని ఖర్చు పెట్టిండేది 1,250 కోట్లు అధ్యక్ష. 1,250 కోట్లు కూడా వాళ్ళు ఖర్చు పెట్టలే, తెలిసి ఇంత పెట్టాలా సబ్సిడీకి అని చెప్పి. ఈరోజు డిస్కామ్లు ఒకవేళ జరగాలా పెట్టాలా కరెంటు సప్లై చేయాలంటే ఎక్కడి నుంచి చేయగలుగుతారు అధ్యక్ష? 2 నెలల క్రితము ఒకసారి సడన్గా కొద్దిగా బ్రేక్ డౌన్స్ వచ్చినాయి, ఓ అల్లరల్లరి ఏదో చాలా జరిగిపోయిందని. ఎందుకు అధ్యక్ష జరిగిందే ఇది? ఇందువల్ల 9,000 కోట్లు ఏదైతే డిస్కామ్కు ప్రభుత్వం కట్టాల్సిన డబ్బులు ఉందో 29,000 కోట్లకు వాళ్ళు అప్పు తీసుకొచ్చినారు కాబట్టి మనం బయట నుంచి కొనేదానికి ఇబ్బంది అయింది అధ్యక్ష. 4,900 కోట్లు ఈ కష్టాల్లో ఉండే ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి గారు సమీక్షించిన తర్వాత ఖచ్చితంగా కట్టండి, ఇబ్బంది అవుతుంది రైతులకు అని చెప్పిన తర్వాత అప్పటికప్పుడు అర్ధరాత్రి కట్టి పోయిన నెల ఫస్ట్ నుంచి మళ్ళా సరే అయింది కరెంట్ అని చెప్పి ఈరోజు మీకు మనవి చేసుకుంటా ఉన్నాను అధ్యక్ష. దయచేసి వాళ్ళ ఊరికి ప్రతిదాన్ని రాజకీయం చేయకుండా సిస్టమేటిక్ ఉంటే సిస్టమేటిక్ రిప్లై ఉంటుంది అధ్యక్ష. So, government has given elaborate reply. మీరు దీని మీద మళ్ళీ మాట్లాడాలనుకుంటే ఇంకో అనదర్ యూ కమ్ ఇన్ అనదర్ ఫోరం. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సఫిషియంట్ రిప్లై. గవర్నమెంట్ ఈజ్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ఈజ్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అది మీరు తెలుసుకోండి. గవర్నమెంట్ ఈజ్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఇంకో ఫారంలో రండి సార్.
చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఎలాబరేట్ గా చెప్పింది. మీరు ఇంకా రావాలనుకుంటే మీరు ఇంకో ఫోరం లో రండి, ఇబ్బంది ఏం లేదు. ఆల రామకృష్ణారెడ్డి గారు, మినిస్టర్ ఎడ్యుకేషన్, మీరు మా ఇది దిస్ ఈజ్ క్వశ్చన్ అవర్. ఓకే ఓకే ప్లీజ్, దిస్ ఈజ్ క్వశ్చన్ అవర్. మీరు మీరు క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అవర్లో మీరు అడిగారు, గవర్నమెంట్ హాస్ గివెన్ క్లారిఫికేషన్. ఫైనాన్స్ మినిస్టర్ పవర్ మినిస్టర్ అది కాదు, గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సో నో, మేము కాదండం లేదు సార్, మేము కాదండం లేదు, మేము అందుకే ఇచ్చాము. మీరు యూ కమ్మిన్ ఇన్ అనదర్ ఫోరం, యూ హ్యావ్ యాంపిల్ టైమ్ ఆఫ్ యాంపిల్ టైమ్, యూ హ్యావ్ ఎన్ యాంపిల్ టైమ్, యూ కమన్ ఇన్ అనదర్ ఫోరం, యూ కమన్ ఇన్ అనదర్ ఫోరం. మీరు రండి, యూ వెన్ యూ ఫీల్ వెన్ యూ ఫీల్ దిస్ ఇస్ సచ్ ఇంపార్టెంట్, మీరు కమన్ ఇన్ అనదర్ ఫోరం. మినిస్టర్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. నా ఉద్దేశం అది కాదు, ప్రశ్నకు సమాధానం. నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం అది కాదంటున్నాను కదా, నా ఉద్దేశం అది కాదు. అవునండి, నా ఉద్దేశం అది కాదు. మూడో ప్రశ్నకు సమాధానం. మీరు రండి, మీరు ఇంకో ఫారం లో రండి, ఇంకో ఫారం లో రండి. చంద్రబాబు నాయుడు గారు, ఈ కమ్యూనిటీ నిరంతర ఫారం విద్యా వాలంటీర్ల నియమకరణ ఫారం. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సార్. ఇందులో చంద్రబాబు గారు మీరు కూడా గ్రేడ్ ఉపాధ్యాయులు మంది, మీరు కూడా మరి ఒక మంత్రికి సమాధానం అసిస్టెంట్లు, భాషా పండితులు, ఒక మంత్రి ఇంటర్ఫీర్, 2009 మంది. ఇది కలెక్టివ్ నియామకానికి సంబంధించినటువంటి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సార్. ప్రతిపాదన మీరు ఇంకొక ఫారం లో రండి, ఐ విల్ అడ్మిట్ ఇట్. ప్రభుత్వ పరిశీలన మీరు రండి సార్, మీరు వీటిని రేపటి ఇవ్వండి మాట్లాడదాం. త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పి క్వశ్చన్ అవ్వరు, క్వశ్చన్ అవ్వరు. సభ్యులకు సమాధానం ఇస్తూ అవ్వరు. ఇక సంబంధించినటువంటి దానికి క్వశ్చన్ అవ్వరు మొత్తం అంతా ఇచ్చారండి. గవర్నమెంట్ అధ్యక్ష మీరు సాధిస్తారు కానప్పుడు ప్రభుత్వం గురించి సార్, ప్రభుత్వం వారు చెప్పినటువంటి వన్ మూమెంట్ ప్రభుత్వం ఎలాబరేట్ రిప్లై మీకు ఇచ్చింది. మీరు సార్ ప్లీజ్ ఎలాబరేట్ రిప్లై ఇచ్చింది. మీరు సాటిస్ఫై కానప్పుడు, మీరు సాటిస్ఫై కానప్పుడు యూ కమన్ ఇన్ అనదర్ ఫోరం, ఐ విల్ గివ్ దట్ టైం, దెన్ యూ కెన్ పార్టిసిపేట్. నో నో నో, మినిస్టర్ గారు చెప్పండి. అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం. నేను మీకు సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేసాను చెప్పేసాను మీకు చెప్పేసాను, మీకు అవకాశం ఇస్తారు నన్న. మీరు ఇవ్వండి ఇప్పుడు కాదు, మీరు మీరు యూ కమన్ ఇన్ అనదర్ ఫోరం. మీరు రండి, మీరు అనదర్ ఫోరం లో రండి, మీరు అనదర్ ఫోరం లో రండి, నేను ఇస్తాను. ఇట్సే క్వశ్చన్ అవర్. అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు గారు మీరు చెప్తాను కదండి, ప్రభుత్వానికి క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆయన ఆగండి, ఇది ఇచ్చారు ఆయన. తర్వాత రెండవది, మీరు ఎలాబరేట్ రిప్లై ఇచ్చారు, మీరు సాటిస్ఫై కానప్పుడు యూ కమ్ ఇన్ అనదర్ ఫోరం. మీరు రండి, నేను ఇస్తాను అది. నో 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 ప్లీజ్. అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు కమ్ ఇన్ అనదర్ ఫోరం, ఐ విల్ గివ్ ద టైం, ఐ విల్ గివ్ ద టైం. రైట్ అధ్యక్ష, నేను సమాధానం ఇవ్వడం జరిగింది సార్. అధ్యక్ష సమాధానం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏమైనా క్వశ్చన్ అడిగితే మళ్ళీ దానికి సప్లిమెంటరీ ఆన్సర్ ఇస్తాను సార్. అధ్యక్ష ప్లీజ్ 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 మీరు కూర్చోండి, మీ కమ్యూన్ ఇన్ అనదర్ ఫోరం, ఐ విల్ గివ్ ద టైం, ఐ విల్ గివ్ ద టైం ప్లీజ్. లేదు లేదు, రైట్ చెప్పండి మినిస్టర్ గారు. సార్ మినిస్టర్ గారు, అధ్యక్ష అధ్యక్ష ఈ ఖాళీలు భర్తీ చేయడంలో
ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ ఆదేశాల ప్రకారం అధ్యక్ష ప్రతి సంవత్సరం జనవరి మాసంలో అవసరం మేరకు ఖాళీలను భర్తీ చేయడానికి ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ డ్రా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ఒక విద్యాశాఖకు సంబంధించే కాదు అధ్యక్ష, అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఖాళీలని భర్తీ చేయడానికి ఒక రోడ్ మ్యాప్ కూడా వేసుకోవడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క వాలంటీర్లు ఏదైతే ఉందో అధ్యక్ష, వీటిని అకాడమిక్ ఇన్స్పెక్టర్స్ ఈ అకాడమిక్ ఇన్స్పెక్టర్స్ ని సుమారు 7,000 మంది అకాడమిక్ ఇన్స్పెక్టర్స్ ని 3 నెలలకు గాను నియమించుకోవడానికి ప్రతిపాదనలు తయారు చేసి మరి ఫైనాన్స్ పంపడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే వీటికి ఆమోదం కూడా లభిస్తుంది అధ్యక్ష. తదుపరి కార్యక్రమంలో వీటిని భర్తీ చేస్తాం అధ్యక్ష. ఇక గౌరవ సభ్యులు అడిగినట్టు ఈ మెగా డిఎస్సి ఏదైతే ఉందో అధ్యక్ష, ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిఎస్సి 2018 ఏదైతే ఉందో అధ్యక్ష, వీటిని త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క 7,900 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, వీటి మీద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయినది అధ్యక్ష. కొన్ని కోర్టు కేసులో ఉండడం వల్ల వీటిని చెప్పండి సార్, నాకు ఇంగ్లీష్ రాదు రండి మీ అంతగా చెప్పండి అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ దీని మీద అధ్యక్ష, ట్రూత్ అలోన్ విల్ ఎండ్యూర్, ఆల్ ది రెస్ట్ విల్ బి సెప్టెడ్. మీరు ప్రొటెస్ట్ చేయాలి సార్, టైడ్ ఆఫ్ టైం మీరు ప్రొటెస్ట్ ఓన్లీ డూ దట్. అందుకనే మినిస్టర్ గారు చెప్పినటువంటి రిప్లై తో అదే ఏకీపించడం లేదు, దానికి మేము నిరసన తెలియజేస్తున్నాను. మీకు మళ్ళీ అనదర్ ఫోరం లో రండి, మీకు ఇస్తానండి. అదే అందుకే దాని మీద నేను అందుకే నేను అన్నాను. నేను మీరు ఖచ్చితంగా మీ ప్రొటెస్ట్ చెప్పుకునే అధికారం మీకు ఉంది, బట్ ప్రొటెస్ట్ పేరుతో మళ్ళీ మీరు డీటెయిల్స్ ఉండకెళ్ళడం, అందుకే మీరు డీటెయిల్ గా మాట్లాడడానికే చెప్పండి అధ్యక్ష. విద్యుత్ శక్తి ఈ పిపిఎస్ పైన ఇవాళ ప్రశ్న, దానికి సమాధానం విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు లేవడంతో ఆర్థిక శాఖ మంత్రి గారు కొంత సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఆర్థిక వనరులు, గడిచిన 5 సంవత్సరాల్లో పెట్టిన పెట్టుబడులు, వచ్చిన నష్టాలు, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో వచ్చిన భారం, ఇటీవల కాలంలో రైతుల సంక్షేమం కోసం నిధుల్ని తిరిగి డిస్కాములకి ఇవ్వడంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందనే విషయంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఆర్థిక శాఖ మంత్రి గారు సవివరంగా వివరాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, విద్యుత్ శక్తి శాఖ మంత్రి గారే సమాధానం చెప్పాలి, ఆర్థిక శాఖ మంత్రి గారు ఎందుకు చెప్పాలి అని అంటే, ఇవాళ ఆయన ఫైనాన్స్ మినిస్టరే కాదు అధ్యక్ష, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ కూడా. ఈ సభలో ముఖ్యమంత్రి గారి తరువాత ఈ సభ నిర్వహణలో ప్రధానమైన పాత్ర వహించాల్సింది లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ అధ్యక్ష. ఉన్నటువంటి దానిలో ఆయన ఉన్న విషయాలన్నింటినీ ప్రస్తావన చేసి సభ దృష్టికి, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తే దానికి ఆయన ఎవరు చెప్పడానికి, ఆయన ఎందుకు చెప్పాలి అని అంటే, ఇది సరైన వాదన కాదు అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులకు కానీ సభ్యులకు కానీ, వాళ్ళు కూడా అందరు సీనియర్ సభ్యులు అధ్యక్ష, హౌస్ నడిచే విధానం తెలుసు అధ్యక్ష. దీని తర్వాత ఇవాళ ప్రొటెస్ట్ అడుగుతున్నారు అధ్యక్ష, మీ అభీష్టం మేరకు, మీ ఆలోచన మేరకు మీరు ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం మీరు అనుకుంటే ఇవ్వచ్చు, కానీ అయితే అధ్యక్ష నాకున్నటువంటి అనుభవంలో నాకు తెలిసినంతవరకు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రొటెస్ట్ చేసే అటువంటి ప్రొసీజర్ లేదు, కొత్త సాంప్రదాయానికి తెరదీస్తున్నారు. మీరు అనుమతి ఇచ్చే పని అయితే దానికి మేము ఎవరం కాదనలేము అధ్యక్ష,
కానీ ఇటువంటి కొత్త సాంప్రదాయాలను మీరు మళ్ళీ ప్రారంభిస్తే మా సభ్యులు కూడా అనేక సందర్భాల్లో ఈ కొత్త సాంప్రదాయాలను అడుగుతారు అధ్యక్ష. ఇంకొక రకమైన సాంప్రదాయాన్ని కూడా మీరు ప్రవేశపెట్టాల్సి వస్తుంది. దయచేసి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రొటెస్ట్కి అవకాశం ఉందా లేదా అనేటువంటి దాన్ని కూడా మీరు పరిశీలన చేయండి. అలాగే అధ్యక్ష, మీరు పదే పదే చెప్పారు ప్రతిపక్ష నాయకులకి, మీరు వేరే ఫోరంలో రండి, మీకు అవకాశం ఇస్తాను, తప్పకుండా మీరు ఏ ఫోరంలో వచ్చినా నేను మీకు సభలో ప్రసంగించేదానికి అవకాశం ఇస్తానంటే ఆ అవకాశాన్ని వదులుకొని ప్రొటెస్ట్ పేరుతో సభని ఇవాళ మళ్ళీ తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితి, ప్రొసీజర్ని డీవియేట్ చేసే పరిస్థితి, తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గౌరవ శాసనసభాపతి గారిని నేను కోరుకునేది, ఇటువంటి లేనటువంటి సంప్రదాయాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో మీరు భాగస్వాములు కావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. రామకృష్ణ రెడ్డి గారు, సారీ మినిస్టర్, నో ప్లీజ్, నో ప్లీజ్, నో 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 ప్రొటెస్ట్ నో. మీకు యూ ప్లీజ్ కమ్ ఇన్ అనదర్ ఫోరం. నేను చెప్పాను, నేను మీరు చెప్పండి, నేను మొట్టమొదట్లోనే చెప్పాను మీరు క్వశ్చన్ అవర్లో ప్రొటెస్ట్ ఉండవని. అయినా మీరు ప్రొటెస్ట్ పేరుతో మళ్ళీ సబ్జెక్టు లోపలికి వెళ్తున్నారు. నో 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 నేను రామకృష్ణారెడ్డి గారు చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ సాంప్రదాయంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సాంప్రదాయం ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఏ సాంప్రదాయమైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చే సంవత్సరం ఏ సాంప్రదాయమైనా వచ్చే సంవత్సరం కాకూడదు. నో, ఐఎమ్ నాట్ అలవింగ్. మీ అభిప్రాయం చెప్పండి, మేము ఏమన్నా అది మీరు యూ కమ్యూనియన్ ఎక్సర్ ఫోరం, మీ కమ్యూనియన్ ఎన్నికల ఫోరం, మీరు ఇంకో ఫోరంలో రండి అంటున్నాను నేను. ధన్యవాదాలు అధ్యక్ష. రైట్ రైట్, బట్ క్వశ్చన్ అవర్ స్టాల్ చేయడం మంచిది కాదు అది. సార్ చంద్రబాబు నాయుడు గారు, చాలా మంది సభ్యులు ఈరోజు ఇక్కడ క్వశ్చన్ అవర్ ఉంది, మీరు దయచేసి వాళ్ళ అవకాశాలని వాళ్ళ హక్కుల్ని మీరు గ్రాప్ చేయకండి ప్లీజ్. చాలా మంది ఉన్నారండి. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మీ క్వశ్చన్, నేను కాదండలేదబ్బా, నేను కాదండలేదు. కాకపోతే క్వశ్చన్ అవర్లో మీరు ప్రొటెస్ట్ అన్నటువంటి. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వచ్చే సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయించడం అనే దాన్ని ప్రవేశపెట్టడానికి మరి ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజున మరి మెగా డిఎస్సి గురించి అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా మెగా డిఎస్సి అనేది నిర్వహించట్లేదని చెప్పి చెబుతూ, మరొక మాటగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో చెప్పండి సార్ 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 ఆయన చెప్పింది వినండి, తర్వాత మీరు కావాలంటే మాట్లాడతారు. కానీ చెప్పండి, నేను అనేది చెప్పండి చెప్పండి చెప్పండి. గమనించండి, సభ్యులు ఎవరైనా మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, జరుగుతూ ఉన్నాయి, ఈ శాసనసభలో జరుగుతూ ఉండేదే, ఎక్కడైనా జరుగుతూ ఉంటే అరాచక శక్తులని గౌరవ సభ్యులను పట్టుకుని సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం గౌరవప్రదం కాదు అధ్యక్ష. అధ్యక్ష గౌరవప్రదం కాదు. ప్లీజ్ 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 రెస్ట్ ఇన్ యువర్ సీట్స్ ప్లీజ్ రెస్ట్ ఇన్ యువర్ సీట్స్ చెప్పండి. సార్ దయచేసి సార్ దయచేసి ప్లీజ్
దయచేసి నా సీట్ మార్చండి సార్. ఎవడమండి? దయచేసి నా సీట్ మార్చండి గారు. రామనారాయణ రెడ్డి గారు, ఆయన 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 రామనారాయణ రెడ్డి గారు క్లారిఫై చేస్తున్నారు. చెప్పండి, దయచేసి నా సీట్ మార్చండి. నా సీట్ మార్చకపోతే ఏమవుద్దంటే నేను ఏదో సభ్యులు వస్తే పర్వాలేదు మాట్లాడతా, ప్రతిపక్ష నాయకుడే నా పక్క కూర్చొని నిలబడితే నేనేం మాట్లాడగలను సార్? మీరు గమనించండి, పైన నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు గారు ఇక్కడికి వస్తే, నా సీట్ పక్కకు వస్తే నేను మాట్లాడేంత ధైర్యం ఉందా సార్? నాకంత శక్తి ఉందా సార్? వారి ముందు నేను చాలా చిన్నవాడిని సార్. ఆయన వచ్చి నా పక్కన నిలబడితే నేను ఎక్కడ మాట్లాడేది సార్? దయచేసి అరాచక శక్తులు అనేటువంటి పదం సార్, అరాచక శక్తులు అనేటువంటి పదాన్ని వారు ఉపసంహరించుకుంటే గౌరవం గారు, లేకుంటే తొలగించండి సార్. మీరైనా అరాచక శక్తులు అనేటువంటి పదాన్ని తొలగించండి, లేకుంటే వారిని ఉపసంహరించమనండి. ఇది గౌరవప్రదం కాదు సార్. ఈ సభకి ఇంత అన్యాయం అయితే ఎట్లా సార్? మరి అంత పెద్ద ఆయన వచ్చి నా పక్క నిలబడితే నేనేం మాట్లాడతాను సార్? జరిగే పని ఉందా సార్ ఈ సభలో? ప్లీజ్, అరాచక శక్తులు, అరాచక శక్తులు అనే పదాన్ని ఎక్స్పెన్ చేస్తున్నాను. మీరు బిజినెస్ నడిపించండి, మీరు బిజినెస్ నడిపించండి ప్లీజ్. సార్ క్వశ్చన్ అవర్కు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. క్వశ్చన్ అవర్ లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ గోపాల్ రెడ్డి కమిషన్ గురించి అడిగారు సార్. గోపాల్ రెడ్డి కమిషన్ గురించి అడిగినప్పుడు మినిస్టర్ గారు చాలా సావధానంగా సమాధానం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రమానాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు లేచి ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం, అంటే విద్యుత్ శక్తి ప్రాబ్లమ్స్ అంతా మా వల్ల వచ్చినటువంటి బురద జల్లేటువంటి వాళ్ళు వాళ్ళ కాదా సార్? తర్వాత ఆ బురద జల్లే కార్యక్రమం అంతా కూడా చేసిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు లేచి చాలా స్పష్టంగా ఏ రకంగా వాళ్ళు డిస్కామ్స్ కానీ అన్నింటినీ నిర్వీర్యం చేశారో వివరంగా చెప్పారు. వివరంగా చెప్పిన తర్వాత బాధ ఏం సార్? ఇంకా మళ్ళీ ఏదో రకంగా హౌసింగ్ డిస్టర్బ్ చేయాలి, అరాచక శక్తులను ఓట్లు వాడడం, దాని ఒక గౌరవ సీనియర్ సభ్యుడి దగ్గరికి వెళ్ళి దౌర్జన్యం చేయడం, ఇదే సార్ వాళ్ళ సంస్కృతి? ఇదే సార్ వాళ్ళ సంస్కృతి? ఈ రకంగా పోతే ఎలా సార్ హౌసింగ్ డిక్లేర్ చేస్తారు సార్? వాళ్ళు మిమ్మల్ని కూడా బెదిరిస్తున్నారు సార్. ప్లీజ్ చెప్పండి. గౌరవ ప్రతిపక్ష నాయకులు ఆగమ ఆగమ కాదు అధ్యక్ష 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 ఒకే మీరు కూడా ఒక మాట సావధానంగా వింటే బాగుంటుంది. ఒక మాట మీ తరఫున చెబుదాం అనుకుంటున్నా, మీ తరఫున చెబుదాం అధ్యక్ష. చెప్పండి. ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు క్రాస్ టాక్స్ వద్దండి, క్రాస్ టాక్స్ చాలా అభిమానం మాకు. అధ్యక్ష చెప్పండి. ఇప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు చాలా సీనియర్ సభ్యులు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఏమండి ఈయన ఎవరో ఎక్కడో మాట్లాడితే ఆయనతో ఈయన మాట్లాడతారేంటి? ఒకటి. రెండో అంశం, రెండోది వీరు మాట్లాడితే ఏమిటి ఏమిటి నాకు అర్థం కాలేదు. ఇది ధర్మమేనా? ఇది వీరేమో అడ్డం వచ్చారు, అడ్డం రాకపోతే ఏం జరుగుండేదో నాకు అర్థం కాలేదు. వారు గౌరవ సభ్యులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడుతూ ఉంటే పక్క సీటు ఉంటే లేచి ఇలా వచ్చి ఇది సభా సాంప్రదాయమేనని చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇట్ ఈస్ వెరీ సీరియస్ మ్యాటర్ నేను చెప్తున్నాను అధ్యక్ష, ఇది వెరీ సీరియస్ మ్యాటర్. వారు అడుగులు ముందుకు వేసి జెక్చర్ చేసి వారి మీదకు వస్తుంటే మీరు పిల్లకాయ కాక పెద్దకాయ ఎలా అవుతారు చెప్పని అడుగుతున్నాను నేను. మీరు పిల్లకాయ కాక పెద్దకాయ ఎలా అవుతారు? మీరు ఆ రకంగా జడ్జ్ చేసేస్తుంటే ఒక శాసనసభలో నిండు సభలో మీరు ఆ విధంగా మాట్లాడటం ధర్మమేనా అధ్యక్ష? దీనికి వారు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను నేను. దీనికి తక్షణమే ప్రధాన ప్రతిపక్ష నాయకులు క్షమాపణ చెప్పవలసినటువంటి బాధ్యత ఉందని కూడా మనం చేస్తున్నాం. వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం ధర్మం కాదని మనం చేస్తున్నాం. ఆ మీదకి వెళ్ళిపోతారండి, మీదకి వెళ్ళిపోతారా? నాకు అర్థం కాలేదు. చూడండి ఒకసారి రివ్యూ చేయండి. అచ్చెన్నాయుడు గారు వచ్చి ఇక్కడ అడ్డం పడ్డారు కాబట్టి సరిపోయింది, కానీ ఏంటో లెక్చర్స్ ఏంటని నాకు అర్థం కాలేదు. ఇది ధర్మం కాదు, ఇది ధర్మం కాదు. ఏదో బెదిరించాలని మాజీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే బెదరడానికి సిద్ధంగా లేరు ఇక్కడ నేను కూడా గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నాను. ఏమిటండి అది? ముందుకు జరుగుతారా? తమ సీట్ల నుంచి బయటకు వస్తారా? వారు అధ్యక్ష అండి, దీనికి వారు క్షమాపణ చెప్పాలి. మీరు మాట్లాడండి.
గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష సప్లిమెంటరీలో ఈ డిఎస్సి మెగా డిఎస్సి గురించి వారు అడగడం జరిగింది. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అధ్యక్ష ప్రతి సంవత్సరం ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఖాళీలన్నింటినీ అంచనా వేసి లేటెస్ట్ వేకెన్సీ పొజిషన్ తీసుకొని ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ తయారు చేసుకుంటూ ఒక నిర్దిష్ట కాలంలో మీరు సభ చేయాలి చెప్పాల్సిన పని లేదు. ఇది ఒక విద్యాశాఖ ప్రతి శాఖ కూడా ఈ యొక్క కూర్చోండి క్యాలెండర్ ఆఫ్ సభ గౌరవాన్ని ఎలా కాపాడాలో నాకు తెలుసు. మీరు కూర్చో ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు దీర్ఘకాలికంగా పరిష్కారం కానివ్వండి ఈ ఉపాధ్యాయుల స్థితిగతుల్ని మెరుగుపరిచే దిశలో అధ్యక్ష 15,000 పోస్టులకు ప్రమోషన్లకు అవి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష మొట్టమొదటిసారిగా వారు ఉన్నప్పుడు అధ్యక్ష 16 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా తెలుగు భాష మీద వారు మాట్లాడుతూ ఉన్నారు, తెలుగు భాష నశిస్తుంది, తెలుగు భాష తొక్కేస్తున్నారని చెప్తున్నారు అధ్యక్ష. తెలుగు భాష పండితులకు 16 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రమోషన్లు ఇవ్వలేదు వారు ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన 2 నెలల్లోనే ఆ ఫైల్ను తీసుకురామని చెప్పడం జరిగింది అధ్యక్ష. 12,000 మంది పోస్టులకు అధ్యక్ష భాషా పండితులకు మేము ప్రమోషన్లు ఇవ్వడం జరిగిందని చెప్పి సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మీ ద్వారా ఎక్కడా లేని విధంగా 12,000 పోస్టులు మరి శాంక్షన్ చేయడమే కాదు అధ్యక్ష, ఇప్పటికే 9,000 మందికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఒక 2,000 మందికి ఈ ఎస్జీటీలకు కూడా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొత్తంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల స్థితిగతుల్ని మెరుగుపరచాలి అని ఏ విధంగా మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో దాన్ని అక్షర సత్యంగా తూచా తప్పకుండా అది పాటిస్తూ అధ్యక్ష 6 నెలల కాలంలోనే మేము చేసి చూపించామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా సభకంద తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒక్క స్కూల్ అసిస్టెంట్సే కాదు అధ్యక్ష, సెకండ్ గ్రేడ్ 2 హెచ్ఎంస్ కూడా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికీ మరి ఈ గ్రేడ్ 2 హెచ్ఎంస్ కానివ్వండి స్కూల్ అసిస్టెంట్లు కానివ్వండి 15,000 పోస్టులు ఉంటే మేము అప్గ్రేడ్ చేసి మరి వాడికి అనుమతులు ఇస్తే ఇప్పటికీ 6,500 పోస్టులకు ప్రమోషన్లు ఇచ్చి వారు ఆ యొక్క ప్రమోషన్లు పొంది ఆ యొక్క ప్లేస్లో పనిచేస్తున్నారని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఈ యొక్క ఈ భాషా పండితుల ప్రమోషన్ ఏవైతే ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క వీళ్ళ సమస్య ఏముందో మరి దాన్ని పరిష్కారం చేయాలి ఏంటి దీని మీద ఇబ్బందులు అని చెప్పి వారు 2 సార్లు మరి దీని మీద సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రమంతటా భాషా పండితులు ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఎప్పుడు లేని విధంగా 18 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని ఈ సమస్యను ఒక్క క్షణంలో ముఖ్యమంత్రి గారు దీన్ని పరిష్కారం చేసి 12,000 మందికి మరి ఎస్సీ స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక ఏదైతే ఈ రేషియోస్ ఉన్నాయో ఈ టీచర్ స్టూడెంట్ రేషియో ప్రకారం ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. వీటిని ఈ విద్యా సంవత్సరంలో మరి 2018 డిఎస్సి ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అధ్యక్ష ఇబ్బందులు లేకుండా ఉండాలి మరి విద్యార్థులకని చెప్పి ఈ యొక్క అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని కూడా ఈరోజు మరి నియమించుకోవడానికి ప్రతిపాదనలు తయారు చేసుకున్నాం అధ్యక్ష. సుమారు 7,000 పైచీలకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని మరి జిల్లాల వారీగా మరి స్కూల్ అసిస్టెంట్స్ కానివ్వండి ఎస్జీటీస్ కానివ్వండి మరి ఈరోజు నియమించుకునే మరి ఈ యొక్క దసరం కూడా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష. వారి ఆమోదంతో త్వరలోనే వీటిని కూడా భర్తీ చేశాం అధ్యక్ష. 3 నెలల కాలానికి సుమారు 12 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ యొక్క అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని త్వరలోనే నియమించుకోవడం కూడా జరుగుతుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వచ్చే సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియము ప్రవేశపెట్టడం అనేది చాలా గొప్ప నిర్ణయంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు నా ప్రశ్న ద్వారా ఇవాళ మెగా డిఎస్సి నిర్వహించము అది లేకుండా ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో అన్ని ప్రభుత్వ శాఖలతో పాటుగా విద్యాశాఖకి సంబంధించి కూడా మేము భర్తీలు
లేకుండా చూస్తామని చెప్పడం కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నా. అయితే ఈ ప్రశ్నలో నేను అడిగిన ప్రశ్నలో ఒక సమాధానంగా గౌరవ మంత్రి గారు చెప్పడం అది ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుకుంటా ఉన్నా వారిని. ఎందుకంటే సుమారు 7,000 చిల్లర ఏదైతే విద్యా వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ భర్తీకి సంబంధించి మేము పరిశీలనలో వాళ్ళని భర్తీ చర్యలు పరిశీలనలో తీసుకుంటా ఉన్నామని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదేమో ఒకసారి గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా నేను. వాలంటీర్లు ఇప్పుడు భర్తీ చేసుకోవటం అని అంటే మళ్ళీ వచ్చే జనవరి నుంచి అది రెగ్యులర్ టీచర్ల నియామకానికి ఇబ్బంది అవుతుందేమోనని ఒకసారి గమనించమని చెప్పేసి నేను కోరుకుంటూ, మా జిల్లాకి సంబంధించి ఇప్పటికే సుమారు 1,300 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం, అందులో మరి ముఖ్యంగా గణిత శాస్త్రం కానివ్వండి, సోషలు, సైన్సు ఇలాంటి, అదేవిధంగా తెలుగు ఇలాంటివన్నీ కూడా చాలా ఖాళీలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఖాళీలు లేకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోమని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇదే కాకుండా నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది విద్యా సంస్థల్లో చాలా ఇబ్బందిగా తయారవుతున్నాయి. క్లర్కులు కానివ్వండి లేదా నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఖాళీలు చాలా ఇబ్బందిగా చాలా ఎక్కువగా ఉంటా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా భర్తీ చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని సభ ద్వారా నేను కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి స్కూల్కి కూడా వాచ్మెన్ లేకపోవడంతో రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు చాలా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా నిరోధించడానికి మరి నైట్ వాచ్మెన్ని ప్రతి స్కూల్ కూడా ఒక నైట్ వాచ్మెన్ ఉండేలాగా చర్యలు తీసుకోమని చెప్పేసి కోరుకుంటూ, చివరిగా మరి మరొకసారి నేను ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యని పూర్తిగా సమర్థిస్తూ చాలా గొప్ప నిర్ణయంగా భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే నా వరకు నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో నేను తెలుగు మీడియంలో చదవటం జరిగింది అధ్యక్ష, కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి గుంటూరు ఏసీ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ తీసుకునేసరికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను మ్యాథ్స్ ఫిజిక్స్ ఫెయిల్ అవటం జరిగింది, తర్వాత మళ్ళీ నేను పాస్ అవటం జరిగింది. అంటే ఒక్కసారిగా 10వ తరగతి వరకు కూడా తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళేసరికి అర్థం కాక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు నా వరకు నేను స్వయంగా చూశాను కాబట్టి అలాంటి పరిస్థితులు ఎవరూ ఉండకూడదు. ఈవెన్ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజున మరి మన వాళ్ళు దే బ్రీఫ్డ్ మీ అని ఇంగ్లీష్ వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితులు ఇక రాబోయే రోజుల్లో ఎవరికి రాకూడదు. అందరూ కూడా ఇంగ్లీష్ బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరొకసారి మేమందరం కూడా హర్షిస్తూ, వచ్చే సంవత్సరం నుంచి కూడా మరి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కూడా భర్తీలు లేకుండా, ఎందుకంటే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు విద్యాశాఖ ప్రారంభం రోజుకే అందరికీ యూనిఫామ్ రావాలి, షూస్ కానివ్వండి, సాక్స్ కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, స్కూల్ ప్రారంభమయ్యే రోజునే ఇవన్నీ కూడా అందజేయబడతాయి అని చెప్పేసి అమ్మఒడితో పాటు చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏ ఒక్క స్కూల్లో కూడా ఖాళీలు ఉండకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అలాంటి చర్యలు తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా జాతీయ విద్యా విధానం 2019 అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఈ రోజున దాని ప్రకారం 2025కి 1 నుంచి 5వ తరగతి వరకు కూడా ప్రతి పిల్లవాడు బడికి వెళ్ళాలని, 2030 వచ్చేసరికి భారతదేశం 100% అక్షరాస్యతని సాధించాలని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఇవాళ జాతీయ విద్యా విధానం 2019 ప్రకటించినప్పుడు, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందుకు అదే 2019 కేంద్ర ప్రభుత్వం ముసాయిదాని అందుకునే విధంగా అడుగులేస్తున్న సందర్భంగా ఏ ఒక్క చిన్న లోపం కూడా విద్యా వ్యవస్థలో ఉండకూడదు అనే దానికి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు, అధ్యక్ష వారు ఈ యొక్క విద్యా వాలంటీర్స్ గురించి అంటే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అంటాం అధ్యక్ష, అదే టెక్నికల్ టర్మ్ మీద అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్, దాని గురించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు అధ్యక్ష. మరి దాని గురించి ఏం మరీ కావాల్సిన అవసరం లేదు అధ్యక్ష, ఎందుకంటే ఈ డిఎస్సి ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దాని మీద సమగ్రమైన సమీక్ష నిర్వహించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఆ వేకెన్సీస్ అరైజ్ అవ్వడం, తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం, తర్వాత ప్రిపరేషను, దీనికి అన్నిటికీ కొంచెం సమయం పడుతుంది అధ్యక్ష. కాబట్టి దాని పైపెచ్చు ఈ 2018 డిఎస్సి ఏదైతే ఉందో ఆ 2018 డిఎస్సి మీద కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి అధ్యక్ష. మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం అధ్యక్ష కోర్టు కేసుల మీద కూడా మరి సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే ఈ యొక్క కోర్టు కేసుల్ని మరి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో డిఎస్సి 2018 ద్వారా అవి నోటిఫై చేశాము,
వాటిని భర్తీ చేసి ఆ ఖాళీలని లేటెస్ట్ పొజిషన్ అరైవ్ కావాలి అధ్యక్ష. కాబట్టి ఈ ట్రాన్సిట్ పీరియడ్ కోసం ఈ యొక్క అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని వాడుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి కేవలం 3 నెలల కాల పరిమితిలోనే ఈ యొక్క శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అవసరం మేరకు దీన్ని పొడిగించడం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా స్టూడెంట్ టీచర్ రేషియో ఏదైతే ఉందో దాన్ని ఫాలో కావాలని చెప్పి స్ట్రిక్ట్గా ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి సంస్కరణల వల్ల యావత్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అధ్యక్ష. ఈరోజు వారు చెప్పినట్టు అది మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మరి నిర్బంధ విద్య రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి ఇట్ ఈస్ రైట్ టు ఎడ్యుకేషన్ కాదు రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఈరోజు అందరికీ సాధికారత కల్పించే విధంగా ఇంగ్లీష్ భాష మీద మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ను అందరికీ మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి అట్టడుగు వర్గాల వారికి గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులోకి తీసుకురావడం అనేది అది మామూలు విషయం కాదు అధ్యక్ష. ఒక చరిత్ర అధ్యక్ష. యావత్ భారతదేశం అంతా దీని వైపు చూస్తుంది అధ్యక్ష. దీనికి కూడా మేము సమాయత్తం అవుతున్నాం అధ్యక్ష. ఈ వేకెన్సీస్ కూడా ఏవైతే మేము ఫిల్అప్ చేయాలనుకుంటామో అవి కూడా దృష్టిలో పెట్టుకొని మేము దాన్ని మరి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ముందు పోతున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 5 2 గౌరవ మంత్రి గారికి ఇంకొక చిన్న సూచన అధ్యక్ష. అంటే పరిగణలో తీసుకున్నారో లేదో తెలియదు కానీ ఎయిడెడ్ స్కూల్స్కి సంబంధించి 2001 నుంచి కూడా ఉపాధ్యాయుల భర్తీలు ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళ స్థానంలో ఇంకొక ఉపాధ్యాయుడు రావటానికి లేకుండా బ్యాన్ 2001 నుంచి ఉంది. కాబట్టి ప్రతి ఎయిడెడ్ స్కూల్ కూడా ఇవాళ పిల్లలు ఉన్నప్పటికీ కూడా టీచర్లు లేకుండా నడుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎయిడెడ్ స్కూల్స్లో భర్తీకి కూడా ఇదే విధంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఏదైతే 12వ తారీఖున స్కూల్ తెరవబడుద్దో అప్పటికే అన్నీ కూడా అందుబాటులోకి పిల్లవాడికి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా పిల్లవాడు బడికి వెళ్తాడో అదేవిధంగా టీచర్స్కి సంబంధించి కూడా గత ప్రభుత్వం పీఆర్సీలు కానివ్వండి డిఏలు కానివ్వండి ఏవైతే బాకీలు పడి ఉన్నాయో వాటిని కూడా టీచర్స్కి సంబంధించి పీఆర్సీలు కానివ్వండి డిఏలు కానివ్వండి మొత్తం కనుక క్లియర్ చేసేటట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన నిర్ణయాలు తీసుకొని ఉపాధ్యాయులు కూడా అంతే సంతోషంగా బడికి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ టీచర్స్కి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 5 2 చీఫ్ మినిస్టర్ గారు. ఓకే, ముఖ్యమంత్రి గారి తరఫున నేను సమాధానం చెప్తా ఉన్నాను సార్. ఈ క్రింది సమాచారాన్ని తెలియజేస్తారా అని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా గురించి అడిగిన ప్రశ్న సార్ ఇది. ఆ సమాచారంలో ఏకు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్లో ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్ల జాబితా పొందుపరచబడి ఉంది. 91 సంస్థలకు గాను 68 సంస్థల విషయంలో నిపుణుల కమిటీ సిఫార్సుల అమలుకు తెలంగాణ ప్రభుత్వం వారి అంగీకారాన్ని తెలియపరిచింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9లో 89 సంస్థలను జాబితా పరచడమైంది. ఈ సంస్థల ఆస్తులు అప్పులు ఉద్యోగుల విభజనపై సిఫార్సులను అందించే బాధ్యతను డాక్టర్ షీలా బీడే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలోని నిపుణుల కమిటీకి అప్పగించడం జరిగింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పేర్కొన్నట్టు మరో 2 సంస్థలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీర సహకార సంస్థల సమాఖ్య లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార గ్రామీణ సాగునీటి సంస్థల విషయాల్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమ్మతితో నిపుణుల కమిటీకి అప్పగించడం జరిగింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 10వ షెడ్యూల్లో 142 సంస్థలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు షెడ్యూల్ 10కి సంబంధించిన అంశాలను సామరస్యంగా పరిష్కరించడానికి గల మార్గాలను అన్వేషించే ప్రక్రియలో ఉన్నాయి. బికి సమాధానం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా పొందడానికి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరాయంగా దృఢ సంకల్పంతో చర్చలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోంది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి వాగ్దానం చేసిన ప్రత్యేక కేటగిరీ హోదాను మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఈ తీర్మానాన్ని 18/6/2019 ఏకగ్రీవంగా ఆమోదించడం అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక కేటగిరీ హోదాకు సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారితో జరిపిన అనేక ప్రత్యుత్తరాలలో విజ్ఞప్తులను చేయడం కూడా జరిగింది. అంతేగాక
ఈ విషయాన్ని న్యూఢిల్లీలోని గౌరవ ప్రధానమంత్రి గారితో జరిగిన వివిధ సమావేశాల్లోనూ విశదీకరించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 15/6/2019 గౌరవ ప్రధానమంత్రి గారి అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి యొక్క 5వ సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ప్రత్యేక కేటగిరీ హోదాను ఇవ్వకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏర్పడుతున్న ఆటంకాలను తెలియజేశారు. 15వ ఆర్థిక సంఘానికి సవరించిన మెమోరాండంలో ప్రత్యేక కేటగిరీ హోదా మంజూరు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన బలమైన వాదనని వినిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదాను మంజూరు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే అంశాన్ని పరిశీలించవలసిందిగా సంఘాన్ని కోరడమైంది. ఈ సమాధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో ఆమోదం పొంది నేను తెలియజేశాను. సత్యప్రసాద్. థ్యాంక్ యూ స్పీకర్ సార్. గౌరవ మంత్రివర్యుల అధ్యక్ష, 2 పేజీల సుదీర్ఘమైనటువంటి ఆన్సర్ ఇచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ వాసుల యొక్క ఒక కోరిక అధ్యక్ష. వారి మనోభావాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ యొక్క పవిత్ర దేవాలయం శాసనసభ ద్వారా మనం ఏం ఆన్సర్ ఇస్తున్నాం, ఈ ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉందని చెప్పేసి భావితరాలు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ Schedule 9-10 గురించి చెప్పారు అధ్యక్ష. Schedule 9 అధ్యక్ష, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కార్పొరేషన్లు కానీ, అంటే ఎగ్జాంపుల్గా చెప్తా అధ్యక్ష, 89లో స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కానీ, అలాగే జెన్కో కానీ, ట్రాన్స్ఫో ఇలాంటివి ఉన్నాయి అధ్యక్ష. అలాగే Schedule 10 అధ్యక్ష, 142 అధ్యక్ష, ఇది MCR హ్యూమన్ రిసోర్స్ కానీ, అలాగే మన స్టడీ సర్కిల్స్ కానీ, అలాగే పోలీస్ అకాడమీ కానీ, ఇలాంటివి ఉన్నాయి అధ్యక్ష. ఈ టోటల్గా మనం షీలా బేడీ గారి కమిటీకి ఇచ్చామని చెప్పి చెప్పారు అధ్యక్ష. అయితే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కాకుండానే షీలా బేడీ గారి కమిటీ యొక్క కాలపరిమితి పూర్తయిన విషయం కూడా మన మంత్రి గారు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది ప్రస్తావించలేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ సంస్థల్లో ఉన్నటువంటి ఆస్తులతో పాటు అక్కడ ఉద్యోగస్తుల యొక్క భవిష్యత్తు కూడా అధ్యక్ష, ఇవన్నీ కూడా ఒక క్లారిటీగా రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే సమాధానం అధ్యక్ష, మంత్రి గారు చెప్తూ అధ్యక్ష, పక్క రాష్ట్రంతో మనం సామరస్యంగా తప్పకుండా అధ్యక్ష, పక్క రాష్ట్రం పక్క ఇళ్ళ వాళ్ళతో అలాగే పక్క పార్టీ వాళ్ళతో కూడా సామరస్యంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష, ఇచ్చిపుచ్చుకోవాలి అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష, మనం ఈ 6 నెలల్లో మనకు సంబంధించినటువంటి సెక్రటరీ అవ్వచ్చు, మనకి సంబంధించినటువంటి HOD అవ్వచ్చు, HOD ఆఫీసులు అవ్వచ్చు, ఇవన్నీ ఏకపక్షంగా మనం ఇచ్చాము కానీ మనం ఏమి తెచ్చుకున్నాం అక్కడి నుంచి అని చెప్పేసి కూడా ఒక క్లారిటీగా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే పక్కన రాష్ట్రంతో మనం నష్టపోతూ మనం వాళ్ళకి మేలు చేస్తున్నాం కానీ మనం ఎక్కడ కూడా బాగుపడింది ఎక్కడ లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇప్పుడు మనకి ఈ రావాల్సిన అప్పులు కూడా ఉన్నాయి అధ్యక్ష. మన విద్యుత్ నుంచి కూడా 5,000 కోట్ల రూపాయల దాకా మనకి రావాల్సిన అప్పు ఉంది అధ్యక్ష. అలాగే మనకి సబ్సిడీ రూపాన్ని రావాల్సిన 1,700 కోట్ల గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి బీ ప్రశ్న అధ్యక్ష. అధ్యక్ష, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అధ్యక్ష, 22 మంది పార్లమెంట్ సభ్యులు వస్తే తప్పకుండా కేంద్రం యొక్క మెడలు వంచి ఈ రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము తెస్తాము. అలాగే ఈ రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, అలాగే మనకు కావాల్సినటువంటి రైల్వే జోన్ కానీ, ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అలాగే మెడలు వంచి పోలవరాన్ని మేము తప్పకుండా పూర్తి చేస్తాము, ఈ క్యాపిటల్కి కూడా మెడలు వంచి మేము తెస్తామని చెప్పి అన్ని చెప్పాము అధ్యక్ష. అయితే అధ్యక్ష, మనం ఈ పవిత్ర దేవాలయం ద్వారా తీర్మానం చేశాము, పంపించాము అని చెప్పారు అధ్యక్ష మంత్రివర్యులు. ఎస్, అది మనం పంపించాము అధ్యక్ష. కానీ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత గారి ఆన్సర్కి కేంద్ర మంత్రులు చెబుతూ మే నుంచి ఎవరు కూడా పార్లమెంట్లో అడగలేదు, అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు కదా అన్నట్టుగా వారు ఇచ్చిన ఆన్సర్ చూస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా బాధేస్తుంది అధ్యక్ష. మనం కేంద్రం పైన వాళ్ళ యొక్క మెడలు వంచి ఇవన్నీ తెస్తామని చెప్పాం అధ్యక్ష. మనం మెడలు వంచిన సంగతి దేవుడు ఎరక అధ్యక్ష, కానీ కేంద్ర పెద్దలు మనకు దగ్గర మన నాయకులు మాత్రం నడుములు వంచుతున్నారు అధ్యక్ష. నడుములు వంచి నిజంగా నడుములు వంచి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నడుము వంచితే బాధ అధ్యక్ష, మేము సమ్మతిస్తాం అధ్యక్ష. రాష్ట్ర భావితరాల కోసం మంచి నడుము వస్తే మేము కూడా నడుము వంచుతాం అధ్యక్ష. కానీ పోలవరం కోసం, ఈ క్యాపిటల్ కోసం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మనం నడుములు ఉంచుతాం తప్ప ఎవరికోసం కూడా ఢిల్లీ దగ్గర మనం నడుములు ఉంచాల్సిన అవసరం లేదు. మేము కూడా మీతో ఉంటాం తప్పకుండా, మనకు కావాల్సినటువంటి మన హక్కులు మనం కాపాడుకుందాం తప్ప మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరి దగ్గర కూడా. మీరు సబ్జెక్ట్ కన్ఫైడ్ అవ్వండి, డోంట్ గివ్ ఎనీ అదర్ కామెంట్స్. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఇస్తాను
అధ్యక్ష, గౌరవ సభ్యులు పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి మాట్లాడారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి తెలుగుదేశం పార్టీకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అధ్యక్ష, మొన్న ఎలక్షన్లో బీఫామ్ కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. వీళ్ళ బీఫామ్లు వాళ్ళు తీసుకుని వాళ్ళు పంచిపెట్టుకున్నారు. వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం మాట్లాడతాడు. అధ్యక్ష, 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 ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే 2014 నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఢిల్లీలో ఆ రోజు ఆమరణ దీక్ష చేశారు. అధ్యక్ష, గుంటూరులో చేశారు. అధ్యక్ష, కలెక్టరేట్ల ముందు మహాధర్నాలు నిర్వహించారు. అధ్యక్ష, యువభేరి కార్యక్రమాలు పెట్టి ప్రతి ఒక్కరిని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించారు. అధ్యక్ష, అంతెందుకు అధ్యక్ష, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుల్ని ఆ రోజు రాజీనామా చేయించారు. వైఎస్ఆర్ పార్టీ శాసన పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయించే నాటికి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీ కన్నా ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. అధ్యక్ష, కానీ కనీసం చీమగుట్టినట్టయినా లేకుండా ప్రత్యేక హోదా అవసరం లేదు, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని చెప్పి బల్ల గుద్దినట్టు చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్కి కండవాలు కప్పి సాలువాలు కప్పి స్వీట్లు పంచుకుని అవుట్లు పేల్చుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. వారు వచ్చేప్పుడు నీతులు చెప్తా ఉన్నారు. వాళ్ళు వచ్చేప్పుడు ఈ సభలో నీతులు చెప్తున్నారు. అధ్యక్ష, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా తప్ప శరణ్యం లేదని గంటా పదంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా ఒకే మాట మాట్లాడుతూ మడమ తిప్పకుండా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, అధ్యక్ష, వాళ్ళని అడగండి. అధ్యక్ష, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అవసరం లేదని ప్రత్యేక ప్యాకేజీ చాలని చెప్పారా లేదా చంద్రబాబు నాయుడు గారు సభలో ఉన్నారు అడగండి. అధ్యక్ష, ఆయన చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తూ ఉన్నారని యూటర్న్ తీసుకుని రాత్రికి రాత్రి ప్రత్యేక ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా మేమే ఛాంపియన్స్ అని మాట్లాడింది వారు. అధ్యక్ష, అధ్యక్ష, ఈ రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర దెబ్బతీసి ప్రత్యేక హోదా రాకుండా ఇవ్వకపోయినా వీళ్ళు ప్రత్యేక ప్యాకేజీలతో సరిపెట్టుకుంటారనే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, అది కానీ లేకపోయి ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి బహుశా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఉండేది. అధ్యక్ష, కానీ చేతులారా ఉన్న అవకాశాన్ని పాడు చేసి వీళ్ళు ఏమీ చేయలేరులే అనే ఒక భావాన్ని కేంద్ర ప్రభుత్వంలో క్రియేట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అధ్యక్ష, ఆ రోజు 5 ఏళ్ల పాటు ఏమీ చేయకుండా అధ్యక్ష స్వీట్లు పంచుకుని ప్రత్యేక ప్యాకేజీ చాలనేది దండలు వేసుకుని ఊరేగింపులు చేసుకున్నారు. అధ్యక్ష, అధ్యక్ష, అంతెందుకు అధ్యక్ష, 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 విభజన చట్టం అంశాల గురించి మాట్లాడారు. అధ్యక్ష, దాని గురించి కూడా 2 విషయాలు మీకు చెప్పాలి. షీలా బీడే కమిటీ ఈ జనవరితో అయిపోయింది. అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్లు చూసినప్పుడు 89 రికమెండేషన్లు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 68 రికమెండేషన్లకి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అధ్యక్ష, మేము సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ చేయడానికని చెప్పింది. అధ్యక్ష, ప్లీజ్, అధ్యక్ష, మేము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ మొట్టమొదటిసారిగా ఏ అభ్యంతరాలు పెట్టకుండా 68 అంశాల్లో సానుకూలత వ్యక్తం చేసింది. అధ్యక్ష, కానీ ఆ రోజు ఏం చేశారు అధ్యక్షత వాళ్ళు? అక్కడ రాజకీయం చేయడం కోసం ఓటుకు నోటు కేసులో దొరికిపోయి మన వాళ్ళు మనకు బ్రీఫ్డ్ మీ అని చెప్పి చివరికి ఓటు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత పారిపోయి ఈ రాష్ట్రానికి వచ్చారు. అధ్యక్ష, అధ్యక్ష, మీరు ఎవరినైనా అడగండి. అధ్యక్ష, ఇవాళ ప్రజలు వాళ్ళకి ఎందుకో అలాంటి బహుమతి ఇచ్చారంటే, హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు మనకు ఉమ్మడి రాజధాని ఉంటే ఆ ఉమ్మడి రాజధానిని వదిలేసి కట్టుబట్టలతో పారిపోయి వచ్చిన పరిస్థితి క్రియేట్ చేసి చివరికి హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా సిగ్గుపడే పరిస్థితి బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు. అధ్యక్ష, అధ్యక్ష, చేసిందంతా చేసి ఇవాళ వచ్చి ఇక్కడ నీతులు
నీతి కథలో పెట్ట కథలో చెప్తా ఉన్నారు అధ్యక్ష వాళ్ళు. అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అధికారం కానీ విభజన హక్కుల గురించి, విభజన చట్టం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అధ్యక్ష. ఐదేళ్ల పాటు ఏమీ చేయలేకపోయి కేవలం 6 నెలల కాలంలో ఏదో జరిగిపోయింది, మీరు పట్టించుకోవట్లేదు, 25 మంది ఎంపీలు ఉండగా మీరేమీ చేయట్లేదని మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష నేను సూటిగా అడుగుతా అన్నా, ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఎంపీలతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామాలు చేయించి ఒక ఒత్తిడి క్రియేట్ చేసినప్పుడు వీళ్ళ తెలుగుదేశం ఎంపీలతో కూడా రాజీనామా చేయించి రాష్ట్ర ప్రయోజనాల కోసం బయటకు వచ్చుంటే ఫలితం ఉండేది అధ్యక్ష. అది చేయరు అధ్యక్ష, అది చేయరు అధ్యక్ష. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే మోడీ అన్యాయం చేశాడని ఎలక్షన్ తర్వాత మాట్లాడి మళ్ళీ ఇప్పుడు మోడీ గారితో జతకట్టే కార్యక్రమం చేసి 4 ఎంపీల్ని బీజేపీకి వలస పంపించి ఇవన్నీ చేసి వచ్చి ఇక్కడ రకరకాలుగా మాట్లాడతారు. ప్రత్యేక హోదా గురించి ఎలా మాట్లాడతారు అధ్యక్ష? దయచేసి మీ ద్వారా సభకి నేను 2 విషయాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఒకటి ఏంటంటే అధ్యక్ష, మీకు 2 విషయాలు ఈ సభ చెప్పి ఈ సమాధానం ముగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రికమెండేషన్స్ తెలంగాణ ఒప్పుకుని 68 రికమెండేషన్స్ చేసిన తర్వాత దాని మీద మన ప్రభుత్వం చర్చిస్తుంది అధ్యక్ష. చాలా వరకు పరిష్కారానికి అవకాశం ఉందనేది మేము ఆశాభావంతో ఉన్నాం. ఇవి కాకుండా ఉద్యోగులకు సంబంధించి ధర్మాధికారి కమిటీ ఉంది అధ్యక్ష. ఆ కమిటీ ఉండడం వల్ల ఎంప్లాయీస్ ఇష్యూలో షీలా బీడే కమిటీ జోక్యం చేసుకోలేదు. దాన్ని కూడా ఉద్యోగులకు సంబంధించిన విషయాలను కూడా ఈ ప్రభుత్వం పరిశీలి చేస్తుంది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఇంకా తీసుకుంటే హెడ్ క్వార్టర్లో ఆస్తులకు సంబంధించి అధ్యక్ష, ఈ మధ్యకాలంలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బిల్డింగ్లన్నీ అప్పగించేశారు. అధ్యక్ష మేము మాట్లాడతాం, మేము చెప్తా ఉన్నాం, ఇచ్చిన బిల్డింగ్ ఏది కూడా ఒక్కటి కూడా విభజన చట్టం పరిధిలోది కాదు. విభజన చట్టం పరిధిలో ఉన్న ఒక్క భవనాన్ని కానీ ఒక గదిని కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వలేదు. వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష, ఈ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని భవనాలని తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టంలో భవనాలని ఆక్రమించుకుంటే ఏమీ చేతకానట్టుగా ఊరుకున్నారో చెప్పమనండి అధ్యక్ష. వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు అధ్యక్ష. 5 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇప్పుడు ఏమీ కానట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దీంతోపాటు ఈ భవనాలు ఏవైతే సెక్రటేరియట్లో వృధాగా పడి ఉన్న భవనాలు ఎందుకు వృధాగా ఉన్నాయి అధ్యక్ష? అక్కడ సీఎం గారి కార్యాలయం పెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15 కోట్లు ఖర్చు పెట్టి ఒక కార్యక్రమం చేసుకున్నారు, అక్కడ డెవలప్మెంట్ చేసుకున్నారు, అది కూడా వదిలేసి వచ్చారు అధ్యక్ష. ఇప్పుడు అక్కడ ఉండకపోయినా బూజులు పట్టేసినా దాని కరెంటు బిల్లులు దానికి తుడిచే కార్యక్రమానికి మనం డబ్బులు కట్టాలి, అది పరిస్థితి అధ్యక్ష. ఇవన్నీ ఇచ్చినందుకు మనకి అక్కడ హెర్మిటేజ్ బిల్డింగ్ని తెలంగాణ వాళ్ళు వాడుకోవడానికి ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 5 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన నిర్వాకానికి ఇవాళ ప్రత్యేక హోదా స్టేటస్లో సంబంధించి కానీ విభజన చట్టానికి సంబంధించి కానీ ఈ 5 ఏళ్ళు కష్టపడితే తప్ప వాటన్నింటినీ పరిష్కరించినంత పరిస్థితిని గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్రియేట్ చేశారని చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఆయనలాగా లేని విషయాలు ఏం మాట్లాడిన అధ్యక్ష, నేను స్ట్రైట్గా క్వశ్చన్స్ అడుగుతాను, మంత్రి గారు నోట్ చేసుకుని చెప్పాలి. అధ్యక్ష అధ్యక్ష, మంత్రి గారు అన్నీ చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కాలేజీకి వెళ్ళారు, నిరాహార దీక్షలు చేశారు, ప్రజలకు చైతన్యపరిచారు అని చెప్పి అన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష, నేను అంగీకరిస్తున్నాను. అధ్యక్ష, మీరు చెప్పింది ఏంటి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసిపోయారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారు, రేపు ఎన్నికలు వస్తున్నాయి, 23 సీట్లు గెలిపించండి, ఢిల్లీ మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి సాక్షాత్తు అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒకవేళ నా మాటలు అబద్ధమైతే మీరు ఎప్పుడు తెరలో చూపిస్తారు, చూపించమని నెంబర్ 1 ప్రశ్న అధ్యక్ష. రెండవది అధ్యక్ష,
అతి ప్రధానమైనటువంటి క్వశ్చన్ అధ్యక్ష, అతి ప్రధానమైనటువంటిది షెడ్యూల్ 9 and 10 అధ్యక్ష. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మీరు ఓటుకు నోటు కేసులు పారిపోయిచ్చారు. హైకోర్టులో అధ్యక్ష ఒక రాష్ట్రంలో గౌరవప్రదమైనటువంటి మంత్రిగా ఉండి హైకోర్టులో కొట్టేసినటువంటి కేసు కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష. దాని జోలికి కూడా నేను పోవడం లేదు అధ్యక్ష. ఈరోజు 9th 10th షెడ్యూల్స్ అధ్యక్ష, ఈరోజు నేను స్ట్రైట్గా నేను ఎవరిని విమర్శించదలుచుకోవాలి. 9th 10th షెడ్యూల్స్లో 9th షెడ్యూల్లో 89 సంస్థలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి గుర్తులేదు 5-6 పర్యాయాలు గౌరవ కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు సమావేశాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులో మన మంత్రి గారు ఇప్పుడు సమాధానం ఏం చెప్పారంటే 69 అంశాలకి అవగాహన ఒప్పందం అయింది, అది రేపో ఎల్లుండో తేలుతుందన్నారు. దయ ఉంచి ఏ 69 అంశాలు కేసీఆర్ గారితో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, ఎన్ని సమస్యలకి పరిష్కారం దొరికిందో చెప్పమని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భవనాలన్నీ వదిలి విడిచిపెట్టారు, అవి తూర్పు పెట్టేస్తున్నాయి, అవి కరెంటు బిల్లులు కట్టడం లేదని ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష. మేము కూడా మీ అంత తెలివైన వాళ్ళం కాదు, మేము ఎందుకు ఆ భవనాలు ఉంచామంటే ఈరోజు అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయి. ఈరోజు మనకి సాక్షాత్తు 1,97,000 కోట్లు విలువ గల ఆస్తులు 9th షెడ్యూల్లో ఉన్నాయి అధ్యక్ష. 1,97,000 కోట్లు 9th షెడ్యూల్ ఉన్నాయి, అది నేను చెప్పడం కాదు, షీలాబేడి కమిటీ చెప్పింది. 10th షెడ్యూల్స్లో దాదాపుగా 1,37,000 కోట్లు ఆస్తులు రెండు కూడా రెండు రాష్ట్రాలు పంచుకోవాలి అధ్యక్ష. మాకు చాలా సందర్భాల్లో కమిటీ వేశారు అధ్యక్ష. ఆ రోజు తెలంగాణలో 3 మంత్రులతోని, ఆంధ్రాలో 3 మంత్రులతోని గవర్నర్ గారు కమిటీ వేస్తే 5-6 పర్యాయాలు వెళ్ళాం. వెళ్ళి మాకు అసెంబ్లీ ఇవ్వండి, సెక్రటేరియట్ ఇవ్వండి అంటే మాకు ఇవ్వడానికి అభ్యంతరం ఏమి లేదు. మీరు ఈ రెండు విషయాలు తేల్చండి, మీరు తేల్చడం లేదు సాక్షాత్ అధ్యక్ష. ఇంకొక మాట, మరి మంత్రి గారి దృష్టికి అధికారులు తెచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, హైయర్ ఎడ్యుకేషన్లో మనకి డబ్బులు ఇవ్వమని చెప్పి అధ్యక్ష సాక్షాత్తు సుప్రీంకోర్టు అధ్యక్ష ఇమీడియట్గా తెలంగాణలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ డబ్బులన్నీ కూడా ఆంధ్రాకు బదలాయించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా సరే ఆ ప్రభుత్వం వినలేదు అధ్యక్ష. ఇవన్నీ చెప్పాం, మీరు అన్నీ మాట్లాడొద్దు, ముందు భవనాలు ఇవ్వమంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము, ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఇది, మీరు ఇవ్వండి, మీరు మాకు తేల్చండి, హైయర్ ఎడ్యుకేషన్ తేల్చండి. ఈరోజు అధ్యక్ష ఎంత బాధ అనిపించిందంటే సుమారు 300 మంది అధ్యక్ష మన రాష్ట్రానికి చెందినటువంటి విద్యుత్ ఉద్యోగస్తులు అధ్యక్ష ఆఫీస్కి వెళ్తే తలుపులు తీయలేదు, రోడ్ల మీద కూర్చున్నారు. కనీసం ఆ ఉద్యోగస్తులకైనా మీరు లోపలికి తీసుకొని జీతాలు ఇవ్వండి అంటే కనీసం పత్తా చేయలేదు అధ్యక్ష. అంత ఇన్సల్ట్ గురైతే మీరు మంత్రిగా ముఖ్యమంత్రిగా మీరు అయిన వెంటనే కనీసం శాసనసభలో చర్చించలేదు, కనీసం కొంతమందితో మాట్లాడలేదు. ఫస్ట్ సమావేశంలో మేము భవనాలన్నీ ఇచ్చేస్తున్నాడు మీరు చెప్పారు అధ్యక్ష. ఓకే ఇచ్చేవచ్చు, నేను సూటిగా అడుగుతున్నాను, మీరు ఇన్ని భవనాలు ఇచ్చారు కదా, ఒక్క పైసా అంటే ఒక పైసా మన రాష్ట్రానికి వచ్చిందా, వస్తే చెప్పమని చూటుగా మంత్రి గారికి అడుగుతున్నాను. లేకపోతే 65 అంశాలకి అవగాహన ఒప్పందం అయిందన్నారు, ఏ అంశాలు 65 అంశాలు ఒప్పందం అయ్యాయి, ఒప్పందం అయితే ఎప్పుడు లోపు బదలాయిస్తున్నారు, దీనివల్ల మన రాష్ట్రానికి ఎంత డబ్బు వస్తుంది, ఈ విషయాలన్నీ గౌరవ మంత్రి గారు చెప్పాలి తప్ప. ఇప్పుడు పాతదే అధ్యక్ష, 6 మాసాలైంది మొదటి అసెంబ్లీలో తిట్టారు, 2 అసెంబ్లీలో తిట్టారు, 6 మాసాలైనా సరే ఇంక మాకే తిడుతున్నారు, దీనివల్ల ఉపయోగం లేదు అధ్యక్ష. మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు నమ్మలేదు, వాడగొట్టారు, మీకు గెలిపించారు, 22 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు, ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీ వెళ్తున్నారు అధ్యక్ష. ఇంకో మాట, ఢిల్లీ వెళ్తున్నారు వస్తున్నారు, ఢిల్లీలో గంటలు గంటలు ఉంటున్నారు, ఏ మంత్రి ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు, ఇంటర్వ్యూ తీసుకొని వెళ్తున్నారా లేకపోతే దేనికి వెళ్తున్నారు అది కూడా తెలియడం లేదు అధ్యక్ష. దయ ఉంచి మేము ఒకటే అధ్యక్ష, మీరు ఇచ్చిన మాట ప్రకారం 22 స్థానాలు ఇస్తే మేము ప్రత్యేక హోదా తెస్తామని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి. మినిస్టర్ ఫైనాన్స్, మినిస్టర్ ఫైనాన్స్ సార్, ఇప్పుడు ఆయన చెప్తూ భవనాలు ఇచ్చారు డబ్బులు ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఆ భవనాల మీద మనకు హక్కులు లేవు అధ్యక్ష, వాడుకునే స్వేచ్ఛ ఇచ్చారు,
అవి సెక్రటేరియట్లో బిల్డింగ్స్ సార్. వీళ్ళు ఉన్నప్పుడు చేసే నిర్వాకానికి చాలా భవనాలు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అధ్యక్ష, అక్రమంగా ఆక్యుపై చేసుకున్నారు. ఒక్క భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయారు. ఎందుకంటే మన వీక్నెస్ అధ్యక్ష అక్కడ, ఆ వీక్నెస్ వల్ల, ఓటు నోటు వీక్నెస్ వల్ల పారిపోయి వచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. మీరు మమ్మల్ని ఖండించవచ్చు కానీ ప్రజలను ఖండించలేరు అధ్యక్ష. అధ్యక్ష రెండోది ఇప్పుడే అడిగారు అధ్యక్ష, గౌరవ సభ్యులు అధ్యక్ష గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు అడిగారు ఆయన సమాధానం చెప్పని. ఈ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం షీలా బీడే కమిటీ ఇచ్చిన సిఫార్సులో దేనికి అంగీకరించిందని అడిగారు అధ్యక్ష. 68 లిస్ట్ ఉంది అధ్యక్ష, మీరు సమయం ఇస్తే చదువుతాను అధ్యక్ష. చెప్పమంటారా? లిఖితపూర్వకంగా ఇవ్వండి, వారికి పంపిస్తాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఢిల్లీతో రిలేషన్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. అసలు ఎన్ని నాలుకలు ఎన్నిసార్లు మాట్లాడేశారో తెలుగుదేశం పార్టీకి లెక్కే ఉండదు అధ్యక్ష. ఒక్కసారి మోడీ గొప్పోడు అంటాడు, ఇంకోసారి అసలు ఆయన పనికి మాలినోడు అంటారు, రకరకాలుగా చివరికి ఏ స్థితి అంటే సార్ మళ్ళీ ఇవాళ మోడీని వదిలేసి మనం తప్పు చేసామని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అదేదో ఒక పద్ధతి ప్రకారం చేస్తుంటే కనీసం మీ దీనికి గౌరవం ఉండేది అధ్యక్ష, ఈ రాష్ట్రానికైనా ప్రయోజనం దక్కుండేది. అది చేయలేదు, ఇది చేయలేదు, గాల్లో వదిలేసి వచ్చి ఇప్పుడు ఈ 6 నెలల్లో ఏదో జరగలేదు, ఈ రాష్ట్రానికి చాలా తప్పులు జరిగిపోయినట్టుగా మాట్లాడడం అనేది అంత అసంబద్ధం అధ్యక్ష. దయచేసి మీ ద్వారా సభ్యులకు చెప్తా ఉన్నాను, విభజన చట్టంలోని ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని సాధించడానికి కానీ, ప్రత్యేక హోదా సాధనకు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేమందరం కూడా ఆయన నాయకత్వంలో కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. గోవర్ధన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ప్రధానంగా ఈ ప్రశ్న చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అయ్యా 5 సంవత్సరాల కాలం పాటు మా ముఖ్యమంత్రి గారు అసమర్థత వల్ల, ఆ రోజు పనిచేసినటువంటి వ్యక్తి వల్ల ఉండండి సార్, అసమర్థత వల్ల మేమేమి చేయలేకపోయాము, జగన్మోహన్ రెడ్డి గారు 5 నెలల్లోనే ఈ రాష్ట్రానికి సంబంధించి సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి, సమర్థుడు కాబట్టి ఈ 5 నెలల కాలంలో మీరు ఏమి చేయగలిగారు అనేటువంటిది అడిగినట్టుగా అనిపిస్తుంది తప్ప, 5 సంవత్సరాల కాలం మీరుండి ఏం మాట్లాడతారండి మీరు? ప్రత్యేక హోదా గురించి ఆ పెద్ద ఆమెకి కూర్చున్నటువంటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తాడు, ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన, అదేమంటే కోడల మగబిడ్డానికంటే అత్త వద్దంటదా? ఈశాన్య రాష్ట్రాలు ఏమన్నా అభివృద్ధి చెందాయా సార్? ఒక విషయం చెప్పాలి, వాళ్ళు చెప్పారు ఇది దేవాలయం దేవాలయం అని. సరే, ఇది దేవాలయం అని మేము భావిస్తున్నాం, వాళ్ళు భావిస్తారో లేదు, ఎందుకంటే దేవాలయాల్లో అబద్ధాలు చెప్పరు ఎవరు, అసత్యాలు మాట్లాడరు. ఈరోజు ఇదే అక్కడ ఉన్నటువంటి పాత మనం ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి సభలో మేము వెళ్ళి అయ్యా ప్రత్యేక హోదాని గురించి అడగండి, ప్రత్యేక ప్యాకేజీని గురించి మాట్లాడడానికి వద్దు అని అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తే మీరు ఆపండి, ఇది అన్యాయం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా లేకపోతానంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? ఆ రోజు మీకు ఏమి తెలుసు అండి చంద్రబాబు నాయుడు గారి గురించి? ఆయన ఇంటర్నేషనల్ ఫిగరు, ఈ దేశంలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అనుకున్నటువంటి పలుకుబడి గురించి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఒకసారి చెప్పారు. పేపర్లో ఏం చూసాం? ఒబామా కూడా వాళ్ళ అబ్బాయి ఫండ్ రేజింగ్ పోయి ఓటు తీసుకుంటే నాన్నగారు బాగున్నారని అడిగినారు అనేటువంటిది. అంత స్థాయి, అంత పలకబడి, అంత పరిపత్తి ఉన్నటువంటి మీరు ఈరోజు మొన్న మోడీ గారి దగ్గర ఆ రోజు ఉన్నటువంటి బీజేపీతో మీకు కలిసి పొత్తుగా పెట్టుకున్న తర్వాత, మీరిద్దరు కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఇది 5 సంవత్సరాల కాలంలో మేము చేయలేకపోయాం, సిగ్గుపడుతున్నాం, సిగ్గుతో తలదించుకుంటున్నాం ఈ అసెంబ్లీలో అని మాట్లాడాల్సినటువంటి మీరు ఏమి చేశారని చెప్పి ఎదురు దాడి చేసి మీరు చేసినటువంటి పాపాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల శాపాలుగా మారాయి సార్. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, ఈరోజు నేను అడుగుతున్నా, ఓటు కోట్ల కేసులో మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారా లేదా సమాధానం చెప్పండి మీరు, జరిగిందా లేదా సమాధానం చెప్పండి మీరు, మీ వల్ల రాష్ట్రం అన్యాయం లేదా సమాధానం చెప్పండి. మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సరిదిద్దేటువంటి ప్రక్రియలో ఉంటే మీరు వాటిని ఈరోజు నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మేము విన్నాం కాబట్టి, మేము గతంలో శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మేము పోరాటం చేశాం కాబట్టి, రాష్ట్రానికి ఆ రోజు ప్రత్యేక హోదా కావాలన్నాడు, ఈ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం, రేపు ప్రత్యేక హోదా కోసం పోరాడతాం తప్ప, మీలాగా రోజుకు ఒక మాట పూటకు ఒక పెట్టకతో చెప్పి ఈ రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోవడానికి కారణం మీరు, మీకున్నటువంటి స్వార్థ ప్రయోజనాలు. ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీలో పోరాటం కావాలి, పోరాటం ద్వారా నిధులు పెట్టుకోవాలి, లేదా మీరు ఓటు కోటు ప్లేస్ నుంచి తప్పించుకోవాలి. దానికోసం మీరు అందరు కలిసి చేసి ఈరోజు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నారు మీరు. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ గురించి ఈరోజు మంత్రి గారు చెప్పారు 68 సంవత్సరాలు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరున్నప్పుడు మీ హయాంలో
ఏ రోజున ప్రక్రియ జరిగిందా? 9/10/2019 జరిగినట్టుగా పత్రికలు చూసాం. కాబట్టి ఈరోజు పురోగతి ఉంది, జరుగుతుంది. 5 సంవత్సరాల్లో చేతకాక 5 సంవత్సరాల్లో చేయలేకపోయినటువంటి వాళ్ళు ఈరోజు దొంగ పోరాట దీక్షలు, సారీ ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ప్రజలు సంబోధన చేసినటువంటి మీరు ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి సార్. కాబట్టి నేను ప్రతిపక్షానికి చెందినటువంటి సభ్యులకు సూచించేది ఏంటంటే, ఈరోజు మీరులాగా సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 2016 ఇద్దరు మీకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులతో కలిపి రహస్య మంత్రాలు జరిపి అర్ధరాత్రి మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక ప్యాకేజీని నేను ఈరోజు స్వాగతిస్తున్నానని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? మీరు కాదని చెప్పాల్సింది, దీనికి సమాధానం చెప్పండి. చెప్పారా లేదా చెప్పాలండి? అండి చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కలిసి మాట్లాడడం కాదు, ఆయన చెప్పాలండి. చెప్పారా లేదా ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నా? ఏ రోజైనా మీ నోటుకుండా ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదు, ప్రత్యేక హోదా తీసుకుందామని చెప్పి మీ నోటుకుండా ఏ రోజు వచ్చినటువంటి సందర్భం ఉందా? కాబట్టి ఈరోజు ప్రత్యేక హోదా, ఈరోజు ప్రత్యేక హోదాని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసినటువంటి వ్యక్తులు మీరు. కాబట్టి మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు, అర్హత లేదు. కాబట్టి మాకు మా నాయకుడి గురించి తెలుసు కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ముఖ్యమంత్రి గారు ఈ రోజు చెప్తున్నాడు, భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి కాపాడుతున్నటువంటి నమ్మకం విశ్వాసం మీకు కాదు, రాష్ట్ర ప్రజానికి అనుకుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రమాదం పట్టేటువంటి పరిస్థితి అని మీ ద్వారా తెలియజేస్తున్నారు. దేశ గౌరవ సభ్యులు యోగి రమేష్, అధ్యక్ష మీ ద్వారా ఇప్పుడే సూటిగా అడుగుతున్నాము, స్ట్రైట్గా అడుగుతున్నామని చెప్పేసి ఇప్పుడే మాట్లాడారు అధ్యక్ష. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని మేము కూడా సూటిగా అడుగుతున్నాం అధ్యక్ష. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీరు డబ్బులు ఇస్తా తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని పట్టుకున్నది వాస్తవం కాదా? మీరు ఆడియో రికార్డులతో దొరికిపోయిన మాట వాస్తవం కాదా? మీరు అక్కడ కేసులో ఇరుక్కొని ఇక్కడికి పారిపోయిన వచ్చిన మాట వాస్తవం కాదా? మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష 5 కోట్ల మంది పరువు తీసిన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసి పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి 5 సంవత్సరాలు మీరు గోల్డ్ గెలుకున్నారని చెప్పేసి మీ ద్వారా సూటిగా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. అధ్యక్ష 5 సంవత్సరాల పాటు మీరు కాలయాపన చేసి 5 సంవత్సరాలు మీరు మాటలతో మాయ చేసి ఈరోజు మీరు 6 నెలల ఈ ప్రభుత్వాన్ని మీరు అడుగుతూ ఉంటే ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడతారా? ప్రత్యేక హోదా అనే మాట ఒక వ్యక్తి అధ్యక్ష ఒక వ్యక్తి ఒక వీరుడు లాగా ఒక ధీరుడు లాగా ఒక దీశాలి లాగా ధైర్యంగా నిలబడి భారతదేశ చరిత్రని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి కేంద్రాన్ని గడగడలాడించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష నిండు సభలో ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రత్యేక హోదా కోసం తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా పోరాడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఈరోజు ప్రత్యేక హోదా అనే మాట ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నోటి వెంట, ఈ చంద్రబాబు నోటి వెంట రాకూడదు. ఎందుకంటే ప్రత్యేక హోదాని కూలీ చేసింది ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు అధ్యక్ష. ప్రత్యేక హోదా వద్దని చెప్పేసి ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీయే మాకు ముద్దు, ప్రత్యేక సూట్ కేసులే మాకు ముద్దు అని చెప్పిన మీరు మాట్లాడుతారు అధ్యక్ష. ఈరోజు మీకు అర్హత లేదు. మీరు మోడీ గారితో ఆ రోజున మీరందరూ కూడా కలిసి ప్రయాణం చేసి ఈరోజు బీజేపీ నుంచి విడిపోయి మరలా సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకున్నది వాస్తవం కదా? మరలా ఈరోజు మోడీ గారి కోసం అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం కోసం ప్రయత్నం చేసినా సరే మిమ్మల్ని బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారు కానీ మిమ్మల్ని క్షమించరు.
మిమ్మి కప్పక నాటకారు, మీరు ఎన్నిసార్లు బీజేపీ పార్టీని మోసం చేస్తారు, ఎన్నిసార్లు నరేంద్ర మోడీ గారిని మోసం చేస్తారు మీరు అధ్యక్ష సిగ్గు సేరం లేకుండా ఏది అధ్యక్ష. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి 6 నెలల్లో ఎన్నో సాధిస్తా ఉంటే ఈ రోజున మనం అన్ని కూడా సాధించుకునే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మీరు కాలయాపన చేసి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈ రోజున మీరు చేస్తున్న ఈ దుర్మార్గానికి ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు. మీరు ఎన్ని విచిత్ర వేషాలు వేస్తారు అధ్యక్ష, 4 ఎంపీల్ని మీ పార్టీ నుంచి అందులోకి పంపించి ఈ రోజున మరలా బీజేపీతో మరలా మీరు అధ్యక్ష ఇటువంటి వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు అని చెప్పేసి నిండు సభల మీద వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడు బీఎస్సీకి 10:30కి యాక్చువల్గా అనుకున్నాం, క్వశ్చన్ అవర్ టైం కూడా 10:30కి యాక్చువల్గా దాటింది. కాబట్టి ఈ తాలూకా దీన్ని ఇప్పటికీ టీ బ్రేక్కి అడ్జర్న్ చేస్తున్నాను. అది దచ్చి సభ్యులంతా కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. అయింది.